శిల్పకళ వైభవం ఖండాంతరాలు దాటింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. చైనాలోని ఫ్యూజులో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ భేటీలో యునెస్కో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో క్రీస్తు శకం 1213లో గణపతి దేవుడి సైన్యాధిపతి రేచర్ల రుద్రుడు రామప్ప ఆలయానికి కట్టించారు. ప్రధాన శిల్పి పేరు రామప్ప, అందుకే శివాలయం అయినా కూడా శిల్పి పేరుతోనే ఈ ఆలయం ప్రాచుర్యంలోకి వచ్చింది. కాకతీయులు నిర్మించిన కట్టడం 808 ఏళ్లు దాటినా చెక్కు చెదరలేదు. దేశ నలుమూల నుంచి వచ్చే పర్యాటకులను కనువిందు చేసే శిల్పకళా సంపద రామప్ప సొంతం. రామప్ప దేవాలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో గుర్తించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా శిల్పకళ నైపుణ్యంతో తెలంగాణలో సృష్టించిన ఆధ్యాత్మిక సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనదన్నారు. తెలంగాణ చారిత్రక వైభవానికి ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం అన్నారు. రామప్పను ప్రపంచ వారసత్వ కట్టడగా గుర్తింపు కోసం మద్దతు తెలిపిన యునెస్కో సభ్యత్వ దేశాలకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.